ట్రాఫిక్ వల్ల ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే సద్దేశంతోనే తూర్పు గోదావరి జిల్లా జంగంపేట ఎస్ఐటి రఘునాథరావు ఇటీవల బాధ్యతలు చేపట్టిన తర్వాత గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు. జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో తిరిగే ఆటో డ్రైవర్ల యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐటి రఘునాథరావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, ఆటోలకు పూర్తి రికార్డు ఉండాలని, డ్రైవర్లకు లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా మీ యొక్క ఆటోలలో అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డబ్బుకు ఆశపడి గాంజాయి, సారా, మరే ఇతర నిషేధిత వస్తువులను మీ ఆటోలలో తరలించినా ఆటోను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ప్రతి డ్రైవరు కాకి షర్టు యూనిఫామ్ వేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఆటోలను మీ ఆటో స్టాండ్ల వద్ద క్రమబద్ధీకరణలో పెట్టుకోవాలన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగే విధంగా ఆటోలను నిలిపితే చలాన్ విధించడం జరుగుతుందన్నారు. అంటే మీ ఫ్యామిలీ కొంచెం డిపెండ్ అవుతుందంటే ఆటో మీద మీరు ఎంతో కొంత తీసుకెళ్తే కదా వాళ్ళు బతుకుతున్నారు. అందువల్ల ట్రాఫిక్ రూల్స్ అయితే మాత్రం ఎక్కడ కూడా వైలేట్ చేయాలి. ఎక్కడ వైలేట్ చేస్తే మాత్రం చాలా చాలా సీరియస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా తక్కువ, ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. మీ వైపు నుంచి ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏజెన్సీకి స్టార్టింగ్ పాయింట్ వల్ల అంటే ఇండియన్ యాక్టివిటీస్ కానీ బిజినెస్ కానీ అవుతుంటాయి. మీ వైపు నుంచి ఉన్నాయా? సపోర్ట్ మీకు ఉంటుంది, మీ సపోర్ట్ మాకు ఉంటుంది సార్. అది మాత్రం మీరు చెప్పాలి. మీకు మాటలు కాదు, అందరు కూడా ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ చేసుకోవాలి. మంత్ మంత్లో కూడా మీరు అటెండ్ అవ్వాలి.